నన్ను ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. బాలిశోపత కామాత్మ రామో దశరథాత్మజ, రాముడు కామాత్ముడై మోహితుడై ఆ లంకలో అన్నాళ్ళున్న సీతని తీసుకువెళ్ళిపోయాడు అంటారు ప్రజలు అన్నాడు. ఎందుకంటే రాజు ఎప్పుడు ప్రజల నుంచి దురభిప్రాయం తెచ్చుకున్నాడో రాజు యొక్క ఏ ధర్మం పట్లైనా గౌరవం పోతుంది ప్రజలకి, అప్పుడు నేను పాలన ఎలా చేస్తాను. కనుక ప్రజల దగ్గర ఎల్లవేళలా సదభిప్రాయాన్ని కాపాడుకోవాలి, అందుకోసం స్వసుఖాన్ని కూడా త్యాగం చేయాలి. రాముడు ఎంత వేదన పడ్డాడో సీతను ఆ సందేహించినప్పుడు అతడి వైపు నుండి ఆలోచించండి, అంత వేదనని కూడా ఒక ప్రజాధర్మం కోసం, ఒక సామూహిక ధర్మం కోసం భరించాడు ఆయన. అంతేగాని వాడు వెనకాల కుంభకోణాలున్నాయని తెలిసి జైల్లో పడేసినా వాడు మూడో రోజు వచ్చి పట్టం మీద కూర్చుని పాలన చేస్తూ ఉంటే అది రాజ్యం అనుకుంటున్న మనకు అర్థమవుతుందా రాముని యొక్క ధర్మం? కానీ మనకే అర్థం అవ్వాలి, ఎందుకంటే రాముడు మన దేశపు రాజు, మన రాజు మన దైవం. అటువంటి ఆయన్ని చూసి అర్థం చేసుకోవాలి మిస్టర్ క్లీన్ అంటే ఏమిటో. అది రాముడి దగ్గర కనబడుతుంది. ఇంకా చెప్తున్నాడు, ఇది వక్షతి మాంలోకో జానకి ఈమె విశోధ్యయి, కనుక జానకిని శోధించి ఈమె నిర్మలురాలు అని నేను రుజువు చేయకుండా తీసుకువెళితే ప్రమాదం, గనక రుజువు చేసే అవకాశం ఇచ్చాను నేను ఇక్కడ. అగ్ని ఆమెనేమీ చెయ్యదన్న విషయం నాకు తెలుసు అంటున్నాడు. ఇమామపి విశాలాక్షిం రక్షితాం స్వేన తేజస, ఈ విశాలాక్షి రక్షితాం స్వేన తేజస, తన తేజస్సుతో తాను రక్షించుకోగలదు అని నాకు తెలుసు అన్నాడు. రక్షితాం స్వేన తేజస అనే మాటే హనుమంతుడు కూడా సరిగ్గా అంటాడు. నిన్న మీరు సుందరకాండ జాగ్రత్తగా ఏకాగ్రంగా విని ఉంటే ఇదే మాట మీకు గుర్తుండి ఉంటుంది. అంటే తన తేజస్సుతో రక్షించుకోగలదన్న విషయం ఎంతో స్పష్టంగా రాముడు చెప్తున్నాడు చూడండి. రావణం నాతివర్తాంతాం వేలామేవ మహోదధి, సముద్రం ఒడ్డు దాటలేనట్లుగా, చెలియలు కట్ట దాటలేనట్లుగా రావణుడు దాటి ఈమెను ముట్టుకోలేడు సుమా, అది నాకు తెలుసు అన్నాడు. ముట్టుకోలేడు అంటే అక్కడ మనస్సుతో అని అర్థం అనమాట. ముట్టలేడు సుమా, ప్రత్యయార్థంతు లోకానాం త్రయాణం సత్య సంశ్రయ ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతిం హుతాసనాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, రావణుడు మనసుతో కూడా ముట్టుకోలేడు అంటే అర్థం రావణుడు అంతరంగంలో కూడా ఏదో అంతరార్థం ఉంది కానీ భౌతికమైన అంతరార్థం లేదు. అలాగే సీత కూడా ఏదో మహాసంకల్పంతో జరిగినటువంటి కార్యమే ఇది అనేది లోపల యొక్క ధ్వని. మొత్తానికి త్రయాణాం లోకాన, ముల్లోకాలకి అమ్మ యొక్క పవిత్రతని నిరూపించడానికి గాను అమ్మ ప్రవేశించింది అన్నాడు. సీత ప్రవేశించింది, అంతేగాని తాను ప్రవేశించమని చెప్పలేదు. నా హృదయం తెలుసుకుని ఆ పనిచేసింది తల్లి, రాముడు హృదయాన్ని గ్రహించి సీత చేసిన పనే అది. నశక్తస్సు దుష్టాత్మా మనసాపి మైథిలిం ప్రదర్శయితుమ ప్రాప్య దీప్తామగ్నిశిఖామి వా. ఇది మారీచుడు అన్నమాట కూడా. మీరు మారీచుడి కథలో గుర్తుపెట్టుకున్నా ఆమె అగ్నిశిఖ సుమా జాగ్రత్త అని చెప్తాడు. ఆ మాట మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. ఒక అగ్నిశిఖ ఆవిడ. అనన్యాహిమయా సీత భాస్కరస్య ప్రభాయథా, రాముడు చెప్తున్న మాట, నా నుంచి సీత విడదది. ఎలాంటిది అంటే సూర్యునికి వెలుగువలే అన్నాడు. అంత అవిభాజ్యం, ఇంతకన్నా దాంపత్య ధర్మం గురించి ఇంక ఏదో ఏ ఉదాహరణ చెప్పగలమో చెప్పండి. సూర్యునికి వెలుగు ఎలాగో సీత నాకు అలాగా. నవిహాతుం మయా శక్త్యా కీర్తిరాత్మవధాయదా, నేను విడిచి ఉండలేను సీతని అంటున్నాడు రాముడు. ఆత్మవంతుడైనటువంటి వాడు కీర్తిని విడిచి ఉండలేడు, అంటే సత్కీర్తి మంచి కీర్తిని ఎలా విడిచి ఉండలేడో నేను సీతని అలా విడిచి ఉండలేను అని చెప్పిన తర్వాత, ఏతచ్చుత్వా శుభం వాక్యం రాఘవేణాభిభాషితం తత శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వర. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇలాగా రాముడు శుభమైన వాక్యం చెప్పిన వెంటనే శివుడు శుభతరమైన వాక్యం చెప్పాడట. ఏమని చెప్పాడంటే, పుష్కరాక్ష మహాబాహో మహావక్ష పరంతప దిష్ట్యాకృతమిదం కర్మత్వయా ధర్మభృతాం వర అని సర్టిఫికేట్ ఇచ్చాడు శివుడు ఇక్కడ రాముడు చేసిన పనికి. అందుకే రాముడు శుభవాక్యం అంటే శివుడు శుభతరమైన వాక్యం అన్నాడు వాల్మీకి. దిష్ట్యాకృతమిదం కర్మత్వయా ధర్మభృతాం వర, చాలా బాగా ఆలోచించి మంచి పని చేసేవయ్యా నువ్వు, ధర్మభృతాం వర ధర్మశ్రేష్ఠుడా అని మహేశ్వరుడు సర్టిఫై చేశాడనమాట. ఈ విధంగా అగ్నిప్రవేశ ఘట్టం అయిన తర్వాత ఇంద్రాది దేవతలందరూ వచ్చి రామచంద్రమూర్తిని స్తోత్రిస్తే ఆ దేవతా శక్తులతో మృతులైన వానరులందరినీ జీవింపజేశాడు రామచంద్రమూర్తి. అదే అక్కడ ఉన్నటువంటి దివ్యత్వం. రామకార్యం కోసం త్యాగం చేసుకున్న వారందరికీ పరిణామంలో అమృతమే లభిస్తుంది, అది ఇక్కడ లభించింది. వెంటనే హనుమంతుడిని పిలిచి ఒక్కరోజు ఆలస్యమైనా ఉండలేనని చెప్పాడయ్యా భరతుడు, నువ్వు తొందరగా వెళ్ళి మేము వస్తున్నామని చెప్పు, మనకు చాలా పనులు ఉన్నాయి తోవలో చూసుకోవలసినవి
అని అంటే విభీషణుడు పుష్పక విమానాన్ని ఇస్తే దాని మీద బయలుదేరుతూ వస్తూ సీతారాములు పుష్పక విమానం మీద కూర్చున్నారు. సమస్తములైన వానరసేన, విభీషణుడు, ఇక ముఖ్య రాక్షసులు వీరందరూ కూడా పుష్పక విమానం మీదే కూర్చుని ఉన్నారు. అది ఆకాశ మార్గంలో వస్తూ ఉండగా తాను చూసినటువంటి ప్రాంతములన్నీ సీతకి చూపిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో భరద్వాజుడి ఆశ్రమం అక్కడికి చేరుకుని వారందరూ ఉండి అక్కడి నుంచి పుష్పక విమానాన్ని తిరిగి పంపించి వేసేట రామచంద్రమూర్తి. అంటే భోగాలు కూడా వచ్చాయి కదా అని అనుభవించేయడం కాదు, దాని అవసరం ఎంత మేరకు అంతమేరకు అది విభీషణుడికి పంపించి ఇది కుబేరునిదయ్యా మీ అన్న బలవంతంగా తెచ్చుకుని దాని మీద చాలా మోడిఫికేషన్స్ చేసుకున్నాడు, అది తీసుకెళ్ళి అతనికి అందజేసేయి అని విభీషణుడికి కూడా సందేశం పంపించాడు. ఈ విధంగా అది తిరిగి కుబేరుని వద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు రామచంద్రమూర్తి బయలుదేరి వస్తున్నాడు. ఇంకా పట్టాభిషేక వైభవం, రామ పట్టాభిషేకం. ఇప్పుడు అందరం కూడా ఉపన్యాసం వినడం లేదు, ఉపాసన చేస్తూ ఉన్నాం. రాముల వారిని హృదయ సింహాసనంలో ప్రతిష్ఠ చేసుకోండి, పట్టాభిషేకం చేసుకోండి, రాక్షసభావాలన్నీ నశించిపోయాయి. ఆ రాక్షసభావాల చాటున దాగిన జీవభావాలు రాముడిలోనే లీనమైపోయాయి. ఇప్పుడు ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేక వైభవం. భరతుడు ఆ నందిగ్రామంలో రాముణ్ణి ఆహ్వానించి నందిగ్రామం నుండి అయోధ్య వరకు ఉన్న మార్గం అంతా కూడా పువ్వులతో పరచి పందిళ్ళు వేయించి రామమూర్తి ఈ మార్గంలో వెళ్ళాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. రామమూర్తిని తీసుకువెళ్ళి యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర యావత్వమహి లోకస్య స్వామిత్వమనువర్తయ, స్వామి ఈ సమస్త లోకాలకి కూడా నువ్వు రాజుగా ఉండి రక్షించవయ్యా అన్నాడు. అయోధ్యకు పట్టం కడితే మాట అంటాడా? నిజమే, సమస్త లోకాలకి ఎల్లవేళలా రాముడే రాజు. ఆ మాట చెప్తున్నాడు భరతుడు. చెప్పి తర్వాత రోజున ఉదయాన్నే రామచంద్రమూర్తి నగర పర్యటనకు వెళ్ళాట. ఎందుకంటే ప్రజలని ఒక్కసారి తాను చూసి ఈ ప్రజలకి రాజు కాబోతున్నాడు గనక వారిని ఆనందింపజేశాడు. అయోధ్యలో ప్రతివారు భాగవతులు, రాముని కోసం బ్రతుకుతున్నటువంటి వారు. అలాంటి నగరవాసులందరూ రామచంద్రమూర్తిని మళ్ళీ తిరిగి ఆ శోభతో రథంలో చూడగానే పరవశించిపోయారు. అప్పుడు మరుసటి రోజు పట్టాభిషేక వైభవం, ఉదయ వేళలో బ్రాహ్మీ ముహూర్తంలో మంగళ వాద్యాలతో వందిమా గదులు, పురోహితులు, వేద పండితులు వారందరూ వచ్చి దివ్య వచనాలతో రామచంద్రమూర్తికి మేల్కొలుపులు పాడారు. ఆ ప్రత్యూష సమయంలో శ్రేష్టమైన వానరులందరూ వెళ్ళి శ్రేష్ట నదులు ఎన్నున్నాయో అన్నింటి నుంచి జలాలు తీసుకొచ్చారట రాముడికి అభిషేకం చేయడానికి. జాంబవంతుడు, వేగదర్శి, ఋషభుడు మొదలైనటువంటి వారందరూ బయలుదేరి శ్రేష్ట నదుల జలాలు తెస్తే సుషేణుడు తూర్పు సముద్ర జలాలను తీసుకువచ్చాడు, ఋషభుడు దక్షిణ సముద్ర జలాలను తీసుకువచ్చాడు, గవయుడు పశ్చిమ సముద్ర జలాలను తీసుకువచ్చాడు, హనుమంతుడు ఉత్తర సముద్ర జలాలను తీసుకువచ్చారు. ఈ దివ్య సముద్ర జలాలు, మరొక వైపు ఈ శ్రేష్ట నదుల జలాలు అన్నీ సిద్ధమయ్యే, ఇంకొక వైపు మహాత్ములైనటువంటి సాక్షాత్ బ్రహ్మకల్పులైనటువంటి వశిష్ఠుడు, జాబాలి, వామదేవుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చి ఉన్నారు. పురోహితాయ శ్రేష్ఠాయ న్యవేదయత్ తతప్రయుతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైస్సహ రామం రత్నమయే పీఠే సనీతం నన్యవేశయత్. స్వామివారిని సన్యవేశయత్ చక్కగా కూర్చోపెట్టారట దివ్య సింహాసనం మీద వశిష్ఠాదులందరూ కూడా. వశిష్ఠుడు, వామదేవుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మొదలైన దివ్య బ్రహ్మర్షులందరూ వచ్చి ఉన్నారు. అదృశ్యులై ఇంద్రాది దేవతలందరూ కూడా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అభ్యసిచ్చన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం. సాక్షాత్తు ఇంద్రదేవుడే వచ్చి శచీదేవి బంగారు పళ్ళెరాన్ని పట్టుకున్నదిట. బంగారు పళ్ళెరం అంటే అది కూడా రంధ్రములు పుంచి ఉన్నటువంటి బంగారు పళ్ళెరం, అనేక రంధ్రములున్న బంగారు పళ్ళెరాన్ని రామమూర్తి యొక్క శిరస్సుపై శచీదేవి పట్టుకుని ఉంటే అమృతమయ్య దివ్య జలాలతో ఇంద్రుడు అభిషేకిస్తూ ఉన్నట్టు అక్కడి నుంచి. అలా రామునికి అభిషేకం జరుగుతున్నది. అది చూస్తూ ఊర్ధ్వలోకముల్లో ఉన్నటువంటి దశరథాదులందరూ కూడా ఆ దివ్య ఏ రామ పట్టాభిషేకం కోసం తపించిపోయాడో దశరథుడు ఆ పట్టాభిషేకాన్ని కనులారా చూస్తూ ఆకాశ మార్గంలో ఆనంద నృత్యం చేస్తున్నాడు దశరథాదులందరూ కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద సువర్ణ కిరీటాన్ని పెడుతున్నారు వశిష్ఠుల వారు. ఆ కిరీటం బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం కిరీటేన తదక్ పశ్చాత్ వశిష్ఠేనా.
ఆ కిరీట ఆరోపణ జరుగుతోంది రామమూర్తి యొక్క దివ్య శిరస్సు మీద. అభిషేకానంతరం శరీరాన్ని శుభ్రపరిచి దివ్య వస్త్రాలు ధరించి సింహాసనం మీద సీతాసహితుడై కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద దివ్యం మంగళప్రదమైనటువంటి కిరీటాన్ని పెడుతున్నారు. ఆ కిరీటం ఎక్కడిది తెలుసా? ఎప్పటిది తెలుసా? అబ్జ సంభవ మండలాంతరంబున నుండి దిగివచ్చినది కరండిత మహస్సు తొలి విరించి వినిర్మిత లసత్క్రీటాది మహితానుభావుడవు మనుగుతోచే తొలి జీవులు సనాతనులు విభీషణ ముక్షులు అతితర ధ్యేయ రూపాది అయ్యే నయన మార్గాంత దృశ్యాసిత సౌదామణి మయ హృదమధ్య నిరజంబు పరమ మాణిక్య కేయూరవంతుడగుచు మకర కుండల మణిమయ మకుటుడగుచు లలిత వక్షస్థలీ వినీల మణియగుచు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. ఆ దివ్యమంగళమైనటువంటి కిరీటం ఆదిత్య మండలంలో ఉన్నటువంటి దివ్య తేజస్సులోంచి హిరణ్యాన్ని తయారు తీసుకున్నారట ఆ కిరీటంకి. ఎందుకంటే హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. ఆదిత్యుడెవడు? హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భ తేజంలోంచి హిరణ్యాన్ని స్వీకరించి బ్రహ్మదేవుడు తయారు చేసిన కిరీటం అది. అది సూర్యవంశం యొక్క ప్రథమ చక్రవర్తి అయిన మనువు శిరస్సు మీద తొలిసారి పెట్టబడి అక్కడి నుంచి రాజర్ష ప్రతిమలైనటువంటి ఆ రాజులొక్కరొక్కరు నారాయణ మూర్తులు అని మొదటి చెప్పుకున్నామే, అలాంటి నారాయణ సదృశులైనటువంటి మహాచక్రవర్తుల శిరస్సు మీద ఉన్న కిరీటం ఇప్పుడు మళ్ళీ ఆదిత్యాంతర్వర్తి అయిన నారాయణుడు రాముడై వచ్చినప్పుడు ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తున్నది. వశిష్ఠులు వారు పెట్టగా ఇప్పుడు పట్టాభిషేకమూర్తిగా స్వామి ప్రకాశిస్తున్నాడు. పుడమి అనుగు కన్య తొడ మీద కూర్చుండ కరమున కృందమ్మి విరిగ్రహించి తమ్ములు ముగ్గురిద్దరి అద్దరిన్ కొల్వ వెండి కర్రలను సీవిరులు బూని ముకులిత హస్త పద్ముండు కూర్చుండగా అంజనీసూతి పాదాంతికమున పంచాయతనముండి ప్రభువు అంజనీసూతి తనలోన సంలీనతను భజింప శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన లోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి నలినహితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. నలినహితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. పంచాయతనమూర్తిట ఆ వెనకాల భరతుడు లక్ష్మణుడు ఇత్యాదులు వెండి బెత్తములు చామరములు ఛత్రములు ఇత్యాదులు ధరించి ఉండగా సీతమ్మ వమాంక స్థిత జానకీ పరిలసత్కో దండ దండంకరి. వమాంకమునందు సీత ప్రకాశిస్తూ ఉండగా పవమాన సుతుడు పట్టు పాదార విందములు అంజనీసుతి ఆ పాదాంతికమునందు ప్రకాశిస్తూ ఉండగా చూపులు రాముడు హనుమంతుడు చూసుకుంటున్నారట. ఈ దివ్యమంగళ విగ్రహాన్ని వశిష్ఠాదులు చూసి నమస్కరించి మాకు బాగా పరిచయమైన మూర్తులే ఇది అన్నారండి. ఏమిటి రహస్యం చూడండి, అంటే తాము ధ్యానంలో నిత్యం దర్శించే మూర్తి ఇప్పుడు కనబడ్డాడని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఒక రహస్యం ఉంది. తాము నిత్యం ధ్యానంలో ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే పట్టాభిరామమూర్తి. పట్టాభిరాముడంటే పరబ్రహ్మస్వరూపుడు. అది ఎలాగో కొద్దిసేపట్లో చెప్పుకుందాం. మనం ఇప్పుడు మన గుండెల్లో పరబ్రహ్మను ప్రతిష్ఠించుకున్నాం. మొత్తానికి ఇదంతా జరిగింది అప్పుడు వేడుకంతా పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇవ్వాలి కదా, పెళ్ళయింది కానుకలు ఇవ్వాలి కనుక పట్టాభిషేకానికి పట్టాభిషేకం లాంటివి జరిగినా కానుకలు ఇస్తాం. ఆ వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చాట, ప్రతి వారికి అందరినీ గుర్తుపెట్టుకుని రాముడు కానుకలు ఇచ్చారు. ఏ ఒక్కరిని మరిచిపోడు కదా, అందరికీ కానుకలు ఇచ్చాట. వచ్చిన వానర వీరులకి, రాక్షస వీరులకి, విభీషణుడికి, అందరికీ ఇచ్చారు. సభ పూర్తయిందిట, ఎవడు లేవలేదుట. జరగాల్సింది జరిగే వరకు బుద్ధున వాడు ఎవడు లేవడు సభలోంచి. అందుకోసం ఎవరు లేవలేదుట సభలోంచి. లేవకుండా అందరూ కూర్చున్నారట. అది ఎందుకలా కూర్చున్నారంటే కనిన మరుత్తనూజనకు కానుకలియ్యనలేదటన్న. ఎందుకంటే అందరికీ కానుకలు ఇచ్చాడు కానీ హనుమంతుడికి ఏ కానుక ఇవ్వలేదే, అది ఇచ్చిస్తే చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకున్నారు. ఎందుకంటే హనుమంతుడికి ఎలాంటి కానుక ఇస్తాడా అని ప్రతివాడికి సస్పెన్స్. ఎందుకంటే ఇంత దానిలో మొత్తం రామకథకి ప్రాణం హనుమంతుడు కదా, ఇంత దీనికి ఆయనకేమిస్తాడా అని. ఆయనకేమి ఇవ్వలేదే అని గుసగుసలు వస్తున్నాయట సభలో. అప్పుడే అప్పుడు లక్ష్మణునకు ఇయ్యలేదని, లక్ష్మణుడికి ఇవ్వలేదు మళ్ళీ అంత ప్రాణం ఆయన. లక్ష్మణునికి ఇయ్యలేదన్న స్వామికి తమ్ముడు అతండు, తమ్ముడు కనుక ఇవ్వలేదన్నారట. ఈయను తమ్ముడే అని ఎట్టుల స్వామి చూచుచున్నవాడు, ఈయన కూడా తమ్ముడే అనుకుంటున్నాడంటే తమ్ముడేమిటయ్యా, తాను వలె బొల్చున చూచునటన్నా, తాన్లాగే చూసుకుంటాడయ్యా అని పెట్ట. తనర సభ పూర్తి అయినను జనములు కదలరు మరంత
జానకి శితలోచన శితయోజన నితిభాజన మారుతి వంక గంచు స్వామింగంచు. అప్పుడు సీతాదేవి చూస్తోందిట, ఎలాంటి శితలోచన, తెల్లని పద్మములు వంటి కన్నులు. ఆ కన్నులు చూపులో సూక్ష్మత్వం ఉంది. ఆ సూక్ష్మత్వం రాముడికి అర్థమవుతుంది. ఒకసారి హనుమంతుడిని, ఒకసారి రాముడిని అలా చూస్తుందిట. చూస్తూ ఉంటే రాముడు మణిప్రవరజుష్టంతం ముక్తాహారమనుత్తమం సీతాయే ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం. మణిప్రవర్ మంచి మణులతో తాపినటువంటి ఒక రత్నాల హారాన్ని సీతాదేవికి ఇచ్చాడు. ఆ సీతాదేవి ఆ రత్నాన్ని మెడలో వేసుకున్నది. వేసుకున్న తర్వాత అవిముచ్యాత్మన కంఠాధారం జనక నందిని రామేంగితజ్ఞ సంప్రేక్షా బభాషే జనకాత్మజాం. రామేంగితజ్ఞ, రాముడి యొక్క ఇంగితం ఏమిటో తెలిసినటువంటిది సీత. రాముడేం చెప్పలే, సీతకిచ్చాడు. సీత మెడలో వేసుకుంది. మెడలో వేసి రాముడి ఇంగితం తెలుసుకుని ఆ మెడలుంచి మళ్ళీ తీసినదిట. అంటే కేవలం రాముడి నుంచి వచ్చినప్పుడు రామశక్తి, సీత మెడలోంచి ఉన్నప్పుడు సీతాశక్తి, సీతారామ శక్తి దానిలో ఇప్పుడు ప్రవేశించింది. అలా ప్రవేశించిన హారాన్ని తీసి రాముడు హృదయం తెలుసుకున్న తల్లి ప్రదేహి సుభగే హారం యస్య తుష్టసి భామిని. ఆ హారం తీసి పట్టుకుంటే రాముడు అన్నట్ట, నీకు ఎవరి పట్ల ప్రీతి కలిగి ఉన్నదో వారికి హారాన్ని ఇవ్వు అన్నట్ట. అంటే అథసా వాయుపుత్రాయ తం హారం అసితే క్షణ. ఆ సీతమ్మ ఆ హారం తీసి ఇచ్చినదిట. ఆ హారం ప్రేమమయంబు హారము ఆంజనేయుని కంఠమునందు నుంచి జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి. జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి అంత సభయంతయు జయ జయ మరుత్తనూజ విదేహ రాజ తనూజ జయ జయ దశరథరాత్తనూజాయంచు అరచుచు అని ఆనందోత్సాహాలతో జై ఆంజనేయ స్వామికి, జై సీతాలక్ష్మికి, జై శ్రీరామచంద్రమూర్తికి అని ఆ సభ అంతా ఉత్సాహధ్వానాలు చేసిందిట. నిజమే మరి, తేజోద్ధృతిర్యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ పౌరుషం విక్రమో బుద్ధి అస్మిన్ యథాని నిత్యదా. హనుమంతుల్లో తేజస్సు, ధృతి, యశస్సు, సమర్థత, వినయము, అదేవిధంగా అందరినీ నడపగలిగే నేతృత్వ లక్షణము, పౌరుషము, విక్రమము, బుద్ధిమత్వము అన్నీ కలగలిసిన వాడు ఇంకెవరున్నారు? సీతాశోక వినాశనకారి, రాముడికి ఆనందాన్ని ఇచ్చినవాడు. కనుక సీతారాములకి అత్యంత ప్రీతిపాత్రుడు హనుమ అని ప్రతిపాదిస్తూ అక్కడితో పట్టాభిషేక వైభవమై రామరాజ్య వైభవం ఎలా ఉండేదో చెప్పుకుందాం. చివరిగా రాముడు పాలన చేస్తున్నాడు పృథ్వీని, అప్పుడు ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. రామ పాలన దశరథుడు వీళ్ళు పాలించిన విధంగానే సాగుతోంది, కానీ ఇందులో మరొకన్ని ప్రత్యేకతలున్నాయి రామరాజ్యంలో. ఆ రామరాజ్యం ఇప్పుడు మనం తెచ్చుకోగలం. ఎలాగండి వస్తుంది అంటే, మనదంటూ మన రాజ్యం ఉంది, మన గురించి మనం చూసుకుందాం. ముందు స్వార్థంగా బతకండి, ఏం పర్వాలేదు. స్వార్థంగా బతకండి అంటే అర్థం మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి అని. ఎప్పుడు అవతల వాడి ధర్మాన్ని నిలబెట్టడానికి, వాడికి పాఠాలు చెప్పడానికి కాదు, ముందు మన ధర్మం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ స్వధర్మ నిర్వహణలో మన జీవితమనే అయోధ్యకి, హృదయమనే సింహాసనం మీద రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తే మనకు కలికాలం ఉండదు. కృతయుగమే మనకి, ఎవడికి వాడికి కృతయుగమే. ఊరంతా ముళ్ళు పరుచుకున్నాయని ఊరంతా తివాచి పరుచుకోరక్కర్లేదు, మన కాళ్ళకు చెప్పులు వేసుకుంటే చాలు. అదేవిధంగా ఎంత అధర్మమున్నా మన హృదయంలో రాముడుంటే భద్రం కర్ణే భిశ్రుణియామదేవాహ భద్రం పశ్యే మాక్షభిద్యజత్రాహ రామభద్రం కర్ణే భిశ్రుణియామదేవాహ రామభద్రం పశ్చేమ. అది అనమాట, రాముణ్ణే చూద్దాం, రాముణ్ణే విందాం. భద్రుడంటేనే రాముడు, భద్రత అంటేనే రామకథ, భద్రమంటేనే రామనామం. అది వినేవాడు, అది చూసేవాడు, అది స్మరించేవాడుకు అంతా భద్రమే కనబడుతుంది, అంతా భద్రమే కనబడుతుంది, అంతా భద్రమే వినబడుతుంది, అంతా భద్రమే అనుభవానికి వస్తుంది. కనుక రాముడు ఉన్న హృదయానికి ఎల్లవేళలా కృతయుగమే, అది గ్రహించవలసినది. అందుకు రాముడు శాసిస్తే ఎంత దివ్యమైన పాలన వస్తుందో చూడండి. మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్నీ దశరథుడికి చెప్పినప్పుడు ఎంత రాజ్యం ఎలా ఉండేదో మీకు గుర్తుండి ఉంటుంది, అయోధ్యకాండలో గుర్తుపెట్టుకోండి. అవి ఉంటూ రాముడి పాలనలో ఉన్న గొప్ప విషయం చెప్తున్నాడు. నపర్యదేవన్ విధవా, నేను ముఖ్యమైనవే చెప్తున్నాను, నాకు కాలం విషయంలో జాగ్రత్త ఉన్నవాడినే గనక ముఖ్యమైనవే చెప్తున్నా. నపర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం చాసీది రామే రాజ్యం ప్రశాసతి. స్త్రీలకు వైధవ్య బాధ అనేది లేదుట,
రామరాజ్య పాలనలో. అంటే అకాల మృత్యువులు లేవు. నచ వ్యాళకృతం భయం, పాములు క్రూర మృగములు వీటి ద్వారా ఏ ఒక్కరికి మృత్యువు లేదు. వ్యాధిజం భయం, వ్యాధుల భయములు కూడా లేవు. అంతేకాదు లోకంలో నిర్దస్యురభవర్లోకే నానర్థం కశ్చిద స్పృశత్, ఎవ్వరిలోని దోషం అనేటువంటిది లేదు, క్షుద్రబుద్ధులు లేవు, ఇతరుల సొమ్ముని తీసుకుందామనే బుద్ధి ఎవళ్ళో పుట్టట్లేదుట, శత్రువుల శత్రుతా భావం ఎవడికి ఎవడి మీద లేదుట. చూడండి ఎంత గొప్ప విషయం. నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే, ఎంత గొప్ప మాట చెప్తారండి. పెద్దవాళ్ళు పిల్లలకి ప్రేత కార్యాలు చేయవలసిన దుస్థితి లేదు అన్నాడండి. అంటే బాలమరణాలు లేవు అనేటటువంటి దాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడు. బాలురెవరూ చనిపోవట్లేదు. సర్వం ముదితమావ్యా, ఇందులో ప్రతిదీ అమృత శ్లోకమే, కానీ ఒక అమృత శ్లోకం ఇక్కడ వస్తోంది, శ్రద్ధగా వినండి. సర్వం ముదితమేవాసీత్ నాభ్యహింస, సర్వం ధర్మపరోభవత్ రామమేవ అనుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అందరూ ఆనందంగా ఉండేవారట, అందరూ ధర్మంగా ఉండేవారట, ఒకరినొకరు హింసించుకునేవారు కారుట. ఎందువల్ల? రామమేవ అనుపశ్యంతో, ఇది ఒక గొప్ప మాట వేశాడండి ఈ శ్లోకంలో. రామమేవ అనుపశ్యంతో, అను అంటే అనుసరించి విడవకుండా, తామనుస్మరా యుద్ధచ అంటాడే కృష్ణ పరమాత్మ. అనుస్మరా అంటే అనుసరించి స్మరించాడు, అంటే స్మరణ ఎప్పుడు ఆగకూడదు, నిరంతర స్మరణ, అదే అనుస్మర అని. రాముణ్ణి నిరంతరం చూస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఎలా ఉన్నారంటే అందరూ ఆనందంగా ఉన్నారట, అందరూ ధర్మపరులై ఉన్నారట, ఒకరినొకరు హింసించుకోవటం లేదుట. అంటే రాముణ్ణి ఎవరు చూస్తారో వాళ్లల్లో ధర్మబుద్ధి ఉంటుంది, వారిలో ఆనందం ఉంటుంది, వారిలో హింసాబుద్ధి పుట్టదు అనేది వాల్మీకి మనకు చెప్తున్నటువంటిది. కనుక మనం ధర్మపరంగా ఉండాలన్నా, మనలో ఆనందం ఉండాలన్నా, మనం ఒకరికి హింసించే పాడుబుద్ధి పుట్టకుండా ఉండాలన్నా రాముణ్ణి నిరంతరం హృదయంలో చూడాలి. అది చెప్తున్నారు. రామభక్తి సామ్రాజ్యం ఏమిటో ప్రతిష్ఠిస్తున్నాడు. ఇది అయోధ్య సామ్రాజ్యం కాదు, రామభక్తి సామ్రాజ్యం. ప్రతి హృదయం తయారు చేసుకోవలసిన రామభక్తి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఉన్నవాడు రాముణ్ణే చూస్తూ ఉంటాడు. పైగా అహింస అనే మాట ఉన్నదే, ఈ హింసించకపోవడం చాలా గొప్ప విషయం. హింస అనేటటువంటిది మాటతో కానీ చేతతో కానీ ఊహతో కానీ ఒకరిని హింసించకపోవడం అహింస అని ఉపనిషత్తు నిర్వచిస్తుంది. ఆ హింస కావాలి, ఆ హింస రామరాజ్యంలో ప్రతిష్ఠింపబడుతుంది. ఇంకో గొప్ప మాట చెప్తున్నాడు తర్వాత. రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూత్ రామో రాజ్యం ప్రసాసతి. ప్రజలు ప్రతి మాటలోనూ రామా 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 అనుకుంటున్నారట. రామో రామో రామ ఇతి, ప్రతి మాటలోనూ రామనామం ఉంటుందిట. అందుకే రామో రామా రామా అని మూడు మాటలు అన్నారు. అంటే త్రికరణ శుద్ధిగా రామా 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 అని తప్ప మాటల్లో ఏమీ లేదు. ప్రశ్న వేస్తే రామ ఉంటుందిట, బదులు చెప్తే రామ ఉంటుందిట, ఏది మాట్లాడినా రామ లేకుండా మాటలేదుట. అలాగా అంతా రామమయంగా రామభూతం జగదభూత్, సర్వం రామమయం జగత్ అనే స్థితిలో ఉన్నారట అయోధ్యవాసులు. అంటే హృదయంలో రాముడున్న వాడికి ప్రపంచమంతా రామరాజ్యమే. కనుక రాముడు బయట దొరికే వస్తువు కాదు, గుండెలో దొరికే వస్తువు. హృదయంలో రాముణ్ణి చూసేవాడికి ప్రపంచమంతా రామమయంగా కనబడుతుంది. కనుక తిరిగి ప్రతి భారతీయుడు హృదయంలో రాముడు రామధర్మము రామాయణము ప్రతిష్ఠింపబడ్డప్పుడు తిరిగి మన భారతదేశం రామరాజ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నిత్యమూల నిత్యఫల స్తరవస్తత్ర పుష్పితా కామవర్షీచ పర్జన్య సుఖస్పర్శ్చ మారుతా. నిత్యమూల, ఎల్లవేళలా దుంపలు మూలములు లభిస్తున్నాయి, ఔషధులు లభిస్తున్నాయి, ఫలములు అవన్నీ పుష్పములు నిత్యము లభిస్తున్నాయట. కామవర్షీచ పర్జన్య, ఎంత గొప్ప విషయం అండి. కాలవర్షీచ పర్జన్య అంటా మనం, కాలే వర్షతు పర్జన్య అంటే సరి అయిన కాలంలో మబ్బులు పడ వర్షం కురవాలని. కానీ ఇందులో ఏం చెప్తున్నాడు, కామవర్షీచ పర్జన్య, కోరుకున్నప్పుడు వాన కురుస్తుంది రండి. ఎంత గొప్ప విషయం చూడండి. కామవర్షీచ పర్జన్య సుఖస్పర్శ్చ మారుత, గాలి కూడా సుఖంగా వీస్తుంది. అంటే గాలి సుఖంగా వీచడానికి కూడా ధర్మం బాగుండాలన్నమాట. గాలి సుఖంగా వీచుతుంది రామపాలనలో. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లోభ వివర్జిత స్వకర్మసు ప్రవర్తంతే తుష్ట స్వైరైవ కర్మభి. ప్రతి చాతుర్వర్ణ్యముల వారు కూడా లోభాదులు విసర్జించి వారి వారి కర్మలయందు వారు ప్రవర్తిస్తూ తృప్తిగా ఉండేవారు. తృప్తి అనేది చాలా ప్రధానం. అది లేకపోతేనే అన్ని బాధ. ఎంత ఉన్నా తృప్తి లేకపోతే హింస పుడుతుంది అక్కడ. ఆ తృప్తితో ఉండేవారు వారు. ఆసన్ ప్రజాధర్మపరా రామే శాసతి నా అనృతాహ. ఒక్కడు అబద్ధం ఆడేవాళ్ళు లేట్టు రామరాజ్యంలో. సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా. ఇలాంటిది రామరాజ్యం,
ఇటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇలాంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిరామ మూర్తిని మనం గుండెలో తలచుకుంటున్నాం. ఆ తలంచుకున్న పట్టాభిరామ మంత్రమే రోజు ఉపన్యాసానికి ప్రారంభంలోను చివరిలోను మీ చేత జైనాథం పలికిస్తున్నాను. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః అనడంలో ఇందులో అంతరార్థం ఏమిటంటే, ఇదంతా కూడా ఒక మంత్ర రహస్యం. ఈ మూర్తిని మీరు ధ్యానించి రామనామంగానే చేస్తే ముక్తి లభిస్తుందని తారసార ఉపనిషత్తు అనే ఉపనిషత్తులో చెప్పబడుతోంది. అది పట్టాభిరామ మూర్తిని ప్రకటించి వాల్మీకి పూర్తి చేసేటంటే అర్థం తారక మంత్ర పరమార్థాన్ని ఇందులో ప్రతిష్ఠించి పూర్తి చేశాడు అని అర్థం. మంత్రానికి ధ్యానమూర్తి ఉంటాడే, రామనామానికి ధ్యానమూర్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి పట్టాభిరామ మూర్తి. ఎందుకంటే ఓంకారమే తారకం, మరేం కాదు. ఓంకారస్తారః ఓమిత్యేతదక్షరం బ్రహ్మ అని చెప్పారు. ఓమిత్యేతదక్షరం అన్నారు. ఓం అనేది ఏకాక్షరం, ఏకాక్షరమైన ఓంకారం పరబ్రహ్మ అని చెప్పారు. మనం ఈ ప్రణవంతోనే శివమంత్రం విష్ణు మంత్రం అన్నీ చేస్తున్నాం. మంత్రం మారుతుంది కానీ ప్రణవం మారట్లే. మీరు గమనించండి, ప్రణవం మారకుండా మంత్రం మారుతుందంటే అర్థం ఏమిటంటే ప్రణవంలో ఉన్న తేజమే మంత్రంగా వస్తున్నది. ఎన్ని మంత్రాలు వచ్చినా ఆ ప్రణవం తాలూకా ఎక్స్ప్రెషనే. కనుక శివుణ్ణి మనం ఉపాసిస్తున్నా, ప్రణవాన్నే ఉపాసిస్తున్నాం. నేరుగా ఓంకారం అనకపోయినా శివనామం అన్నా, శివమూర్తిని ధ్యానించినా ప్రణవాన్ని ఉపాసిస్తున్నాం. అలాగే నారాయణమూర్తిని ధ్యానించినా ప్రణవాన్ని ఉపాసిస్తున్నాం. కనుక ప్రణవం నుంచి ఏ పేరు పుడితే ప్రణవం అవుతుందో ఆ పేరు చెప్పేది మంత్రం. చాలా జాగ్రత్తగా వినండి, ప్రణవం నుంచి ఏ పేరు పుడితే మంత్రం అవుతుందో ఆ పేరే మంత్రం. అంతేగాని ఎవరి పేరో మనం మంత్రంగా మనంతట మనం తయారు చేసేసుకుని, ఎవరినో మనంతట మనం దేవుణ్ణి చేసుకుని జపం చేస్తున్నామంటే అది ఫలించదు. అయ్యా నమ్మకం అంటే ఆ నమ్మకం నమ్మకంగా సరే, నమ్మకం వ్యక్తిగతం, ఒక్కొక్కడికి ఒక్కొక్క నమ్మకం. ఏం చేస్తాం, ఒకడికి పిల్లు ఎదురైతే బాగుంటుందని నమ్మకం, ఒకడు ఎదురు కాకపోతే బాగుంటుందని నమ్మకం. నమ్మకం వేరు, శాస్త్రం వేరు. భారతీయ నమ్మకాలకి శాస్త్ర పునాది ఉంది, అది కేవలం నమ్మకం కాదు. భారతీయ నమ్మకాలన్నీ శాస్త్ర పునాదిలో ఉన్నాయి. కనుక వేద పురాణములలో చెప్పబడ్డ నామములు మాత్రమే మంత్రములవుతాయి. వేద పురాణాల్లో ప్రతిబింబడ్డ దివ్యమూర్తులు మాత్రమే దైవాలవుతారు. మిగిలిన వాళ్ళు కారణజన్ములు, సిద్ధ పురుషులు అవచ్చు. కానీ మంత్రంగా జపించవలసిన నామం మాత్రం రామ, కృష్ణ, శివ ఇత్యాదులు. వీళ్ళు ప్రణవస్వరూపులోనే ఉపనిషత్తులు వేదాలు ప్రతిపాదించి చెప్తున్నాయి. కనుక శివ అన్నప్పుడు ఓంకారంలో శివుడు ఎలాగున్నాడో మనం ఒకప్పుడు ఇక్కడ వ్యాఖ్యానించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఓంకారంలో రాముడు ఎలా ఉన్నాడో మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, పట్టాభిరామ మూర్తిని ఓంకారంలోంచి తీసుకొచ్చి చూపిస్తున్నాం. కనుక రామనామం కానీ పట్టాభిరామ మూర్తి కానీ ఓంకారం అనే శబ్దము యొక్క దృశ్య రూపం ధ్యానంలో అందుకోవలసినది. దాని గురించి తారసారోపనిషత్తు చెప్తున్నది, తదేవ సూక్ష్మాదష్టాక్షరో భవతి. ఆ ఓంకారాన్ని కానీ సూక్ష్మంగా దర్శిస్తే 8 విధముల విభాగములు ఉన్నాయట. అందులో కొందరు 3 చెప్తారు, ఆ 3 ఇంకా బైఫర్కేట్ చేస్తే 5 చెప్తారు కొందరు, ఇంకా బైఫర్కేట్ చేస్తే 8. ఫర్దర్ బైఫర్కేషన్, ఇది అంతే, ఇంకా విభజన అన్నమాట. విభజించి సూక్ష్మ సూక్ష్మములైనవి తీస్తే 8 భాగాలు కనబడతాయి. అందుకే తారకత్వాతారకోభవతి, తరింపజేస్తుంది, మోక్షమిస్తుంది కనుక దీన్ని తారకం అన్నారు. అవేమిటి అంటే 8 భాగములు, ఓంకారంలో ఉన్న 8 భాగములు, అకార, ఉకార, మకార, బిందు, నాద, కళ, కళాతీత, తత్పర అని 8 భాగములు ఓంకారంలో ఉన్నాయట. ఇందులో అకారం బ్రహ్మ సంజ్ఞకం, అకారం బ్రహ్మని తెలియజేస్తుంది. అకారాద్ అభవ బ్రహ్మ జాంబవానితి సంజ్ఞక. ఆ అకార సంజ్ఞయైన బ్రహ్మదేవుని యొక్క తేజస్సుతో జాంబవంతుడు చెప్పబడుతున్నాడు అక్కడ అని చెప్తున్నాడు. కనుక జాంబవాన్, జాంబవత్ అనడంలో ఉద్దేశం ఏమిటంటే అకారాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఉకారాక్షర సంభూత ఉపేంద్రో హరినాయక, ఉకారం సూర్యవాచకం గనక సూర్యవాచకమైనటువంటి తేజస్సు సుగ్రీవుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ దేవతా తేజస్సులతో వచ్చారని ముందే చెప్పుకున్నాం. కనుక దేవతా తేజస్సు అక్కడ ఉన్నది అంటే మంత్రం అక్కడుందని అర్థం. కనుక రామాయణం మంత్రమయం, రామ పాత్రలందరూ దేవతలు. కనుక రామాయణం చదువుతున్నంతసేపు దేవతాశక్తులు అనుసంధానింపబడతాయి. అందుకే ఇది మహాపారాయణ గ్రంథమైంది. ఇది మరొక రహస్యం దానిలో. మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత, మా అనేటటువంటి అక్షరం రుద్రునికి సంకేతం, అతడు హనుమంతుడు అని చెప్తున్నారు. బిందుహు ఈశ్వర సంన్యస్తు శత్రుఘ్న చక్రరాట్ స్వయం, ఈశ్వర శక్తి అని ఏదైతే చెప్పబడుతుందో బిందువు వృత్తశక్తి అది. ఆ బిందు శక్తి, అగ్నిశక్తి,
అది చక్రరాట్ శత్రుఘ్న, సుదర్శన చక్రమే అది, అది శత్రుఘ్న స్వరూపము. నాదో మహాప్రభు జ్ఞేయో భరత శంఖనాయక. ఇక ఐదవది అయిన నాదం, అకార ఉకార మకార బిందువుల తర్వాత నాదం, అది శంఖం, అదే భరతుడుగా చెప్పబడుతుంది నాదశక్తి. ఇక కళాయా పురుష సాక్షా లక్ష్మణో ధరణీధర. ఇక కళ అని ఏదైతే చెప్పబడుతుందో ఆ కళ పురుషుణ్ణి తెలియజేస్తుంది. పురుషుడు అంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్న అవస్థ, దాని పైన ఉన్న అవస్థ సృష్టికి అతీత అవస్థ. సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి అవస్థ అంతా పురుష శబ్దం చేత చెప్పబడుతుంది. అది కళ అనే శబ్దం ద్వారా చెప్పబడుతుంది. దానికి సంకేతం లక్ష్మణుడు. కళాతీత భగవతి, ఈ కళకి అతీతంగా ఉన్నటువంటిది భగవతి స్వయం సీతేతి సంజ్ఞత. ఆ కళాతీత అనేది పరాశక్తి అయినటువంటి సీతాదేవి. ఈ పరాశక్తి ఎవరిని ఆశ్రయించుకునున్నదో, ఎవరి వలన ఈ పరాశక్తి ప్రపంచమంతా నుండి ప్రకాశిస్తున్నదో, అతడు తత్పరః పరమాత్మ, అతడు తత్పరుడు పరమాత్ముడు. సచ శ్రీరామ పురుషోత్తమః, ఆ పరమాత్ముడు శ్రీరాముడు. ఈ విధంగా జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతారక్షణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః అనడంలో ఓంకార స్వరూపమంతా ఆవిష్కరింపబడుతోంది. ఇది పట్టాభిరామమూర్తి యొక్క దివ్యస్వరూపం, ఇది తారక మంత్రస్వరూపం. కనుక ఈ 9 రోజులు మనం ఒక తారక మహాయజ్ఞం చేశాం, తరింపజేసే ఒక మహాయజ్ఞం, తారక మంత్ర మహాయజ్ఞం. అది రామాయణమంతా ఒక తారక మంత్రం. ప్రత్యక్షరం తారకం, ప్రతి పాత్ర తారకం, ప్రతి ఘట్టం తారకం, ప్రతి సన్నివేశం తారకం. ధర్మాన్ని మోక్షాన్ని రెండింటిని ఇవ్వగలిగేటువంటి మహామంత్రరాజమైనటువంటి రామాయణ కథా ప్రవచన మహాయజ్ఞం 9 రోజులు ఇక్కడ నిర్విఘ్నంగా సాగింది అంటే అది ఆ సీతారాముల అనుగ్రహం. ఇక్కడ ఇంతమంది సహృదయులు, వరంగల్ అనేది ఒక మహాపుణ్యభూమి నిజానికి, ఎందరో తపస్సులు, గొప్ప గొప్ప దివ్య ఆలయాలు ఉన్నటువంటి చోటు ఇది. భద్రకాళి ఉన్నది, భద్ర శబ్దమే రాముణ్ణి తెలియజేస్తుందన్నాం. ఇక భద్రకాళి ఉన్నది ఆ జగదంబిక భద్రాదేవి. అలాంటి ఈ చోట రామకథ జరగడం చాలా విశేషం. అదేవిధంగా మీ చుట్టూ అనేక దేవాలయాలు, దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి, గమనించండి వాటిని. ఇందులో సంపన్నులు చాలామంది ఉన్నారు, వాళ్ళ సంపత్తులతో ఆ దేవాలయాలను పునరుద్ధరించండి. ఎన్నో చారిత్రకమైన దేవాలయాలు ఉన్నాయి, వాటిలో మళ్ళీ పూజలు జరిగేటట్టు చేయండి. ఎందుకంటే అవి పోయేలా ఆ దేవతలు మనల్ని అనుగ్రహించాలి. కనుక ఈ నేల మీద రామాయణ కథా ప్రవచనాలు జరిగినప్పుడు ఈ వాతావరణం అంతా పునీతమై ఆ హింస అనేటువంటి వాదం పోవాలి. ఇక్కడంతా కూడా ఒక శాంతిపూర్వకమైన వాతావరణం, ప్రత్యేకించి దేశమంతా ఉండాలి, రాష్ట్రమంతా ఉండాలి, ప్రత్యేకించి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో అంతా కూడా మళ్ళీ హింస లేనటువంటి శాంతకరమైన పరిస్థితి రావాలి. అదే ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నటువంటి ఈ యజ్ఞానికి ఫలశ్రుతి. అందరికీ శాంతి లభించాలి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత. అందుకోసం ప్రధానంగా మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, రాముడు ఆదర్శం, ఆరాధ్యం. ఆ ధర్మాన్ని అనుక్షణం అనుసంధానించుకుంటూ అయ్యా ధర్మం చేయలేకపోతున్నాను అనిపించినప్పుడు గుండెలో కొలువు తీరిన పట్టాభిరాముడు పాదాలు పట్టుకోండి, ఆయన ఇస్తాడు పటుత్వం. అప్పుడు జీవితం ఆదర్శమవుతుంది, ఆరాధ్యమవుతుంది, జన్మ సార్థకమవుతుంది. ఇలాంటి ఈ ప్రవచనం చెప్పే భాగ్యం ఇందాక ఉడతాభక్తి చూపిన ఉడతకి రాముడు అనుగ్రహించినట్లుగా అన్ని విధములా కూడా చిన్నవాణ్ణైన నాకు అందజేశాడు ఇక్కడ. పైగా ఎందరో పెద్దలు చెప్పగా మీరు విని ఉన్నారు రామాయణ రహస్యాలు ఎన్నో. వాళ్ళు చెప్పిన వాటికన్నా కొత్తవి చెప్పానా పాతవి చెప్పానా అనే విషయాలు నాకు తెలియవు. నేను రాముడు గురించి చెప్పాను, ఆ ఆనందంలో నిమగ్నమయ్యానన్న స్పృహ మాత్రమే నాకుంది. ఈ 9 రోజులు ఆ రామారాధన చేసుకుంటూ మనందరం కలిసి చెప్తూ, నేను వింటూ మీరు మనందరం కలిసి రామ పట్టాభిషేక మహోత్సవం జరుపుకున్నాం ఈ 9 రోజులు కూడా. ఈ సర్వ ఫలము కూడా ఆ సీతారాముల దివ్య చరణారవిందాలకు అర్పణ చేస్తూ, దీనికి కర్త, కార్యయుత, ప్రేరకులు చాలామంది ఉన్నారు. చిత్రం ఏమిటంటే ఎక్కడికైనా వెళితే ఆర్గనైజర్స్ పేర్లు పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాల్లో కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్కటి పేరు కనబడట్లేదు, ఎవరు నిర్వహిస్తున్నారో తెలియట్లేదు. ఆహ్వానిస్తున్న వాళ్ళు, బయటికి తీసుకెళ్తున్న వాళ్ళు, వాళ్ళందరూ వేరు, వాళ్ళందరినీ ప్రేరేపించిన వారు వేరు, వారు కనబడకుండానే వెనక్కి తిరుగుతున్నారు. మొత్తం పుణ్యఫలాన్ని వారే స్వీకరిద్దామనుకున్నారో ఏమో. నిజమే, భవనానికి పునాది కనబడదు, చెట్టుకి మూలం కనబడదు. ఇంత కార్యక్రమానికి కనబడకుండా ఇంత శక్తినిచ్చి
తన ఎందరు ఆత్మీయులను ఆయన పెంపొందించుకున్నారో ఇక్కడ ఒక విధంగా ఆదర్శంగా, ఏ లాభాపేక్ష లేకుండా తన ఆత్మీయులందరినీ ప్రేరేపించి ఇంత చక్కగా ఇంత వైభవంగా రామపట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహించిన ఒక వ్యక్తి, ఆయన పేరు ప్రకటించరాదన్నారు కనుక ఆయన మనోభావాల్ని గౌరవిస్తూనే ఆయనకి మనసారా నమస్కరించుకుంటున్నాను నేను. ఇందులో ప్రతి ఒక్కరికి వారి హృదయాల్లో ఉన్న పట్టాభిరామమూర్తికి మనస శిరస వచస వందనం సమర్పిస్తూ స్వస్తి. గొప్ప పుణ్యభూమి, ఎందుకంటే ఒక పోతన, ఒక పాల్కురికి సోమనాథుడు, ఒక పరశురామ పంతుల లింగమూర్తి, ఒక విద్యానాథుడు మొదలైనటువంటి మహానుభావులు పుట్టినటువంటి ప్రదేశం ఇది. అట్లాగే ఒక తిక్కన కంబరామాయణం అరవంలో రాసినటువంటి కంబన్, ఇంకా విద్యారణ్యుడు, ఇలాంటి ఎంతోమంది మహానుభావులు మెట్టినటువంటి ప్రదేశం. అలాంటి ఈ ప్రదేశానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే అదృష్టవశాత్తు ఆ గౌరవం భాగ్యనగరానికి దక్కింది కానివ్వండి, మనకి దక్కల 400 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్నటువంటి భాగ్యనగరాన్ని భాగ్యనగరం అన్నారు కానివ్వండి, మన ఊరిని మాత్రం భాగ్యనగరం అని చెప్పి పని లేదు. అందుకే అన్నారు పుణ్యైర్ యశో లభ్యతే అని చెప్పి. ఏమైనప్పటికీ మన వరంగల్ గొప్ప సాంస్కృతిక సాహిత్య సాంస్కృతిక కేంద్రం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది మహానుభావుల చేత పునీతమవుతూ ఉన్నది. అట్లాగే ఇప్పుడు గత 9 రోజులుగా శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడికి వచ్చి మరొకసారి ఈ నగరాన్ని పునీతం చేశారు తమ ప్రవచనాల చేత. యావస్థాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ ప్రచరిష్యతి మహీతలే అని చెప్పి ఒక శ్లోకం ఉంటే దానికి ఇంకొక పాఠాంతరం కూడా ఉన్నది. యావత్ రామాయణీ గంగ ప్రవహిష్యతి మహీతలే అని చెప్పి, రామాయణం అనేటటువంటి గంగ ఈ భూతలం మీద ప్రవహించినంత వరకు కూడా ఎంతో ఈ ప్రవహిస్తూ ఉంటుంది ఈ పర్వతాలు నదులు ఉన్నంత వరకు అని చెప్పి. ఆ విధంగా తమ అమోఘమైనటువంటి వాగ్ విలాసంతో అద్భుతమైనటువంటి ప్రవచనా శక్తితో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ రామాయణ గంగను మన వరకు తీసుకుని వచ్చి మనను పునీతులను చేశారు, మన హృదయాలను పునీతులను చేశారు, మన హృదయాలలో సీతారాములను ప్రతిష్ఠ చేసి వారికి గుడులను కట్టించారు. నిజంగా వారికి మనం ఎంత చెప్పినా కృతజ్ఞతలు అది తక్కువ అని చెప్పి అనాలి. అయితే దయచేసి 9 రోజుల పాటు దాదాపు 20 గంటల సేపు ప్రవచనం చేసినటువంటి శర్మగారికి మనం కనుక కృతజ్ఞతలు చెప్పకపోతే మనం కృతజ్ఞతలమైపోతాం. అందుకని చెప్పి దయచేసి వెనకాలన్నటువంటి వాళ్ళు ఒక 5-10 నిమిషాలు సావకాశంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. భాగవతంలో భూదేవి విష్ణుమూర్తితో ఒక చోట అంటుంది, ఏమని చెప్పంటే, నేను ఎలాంటి దుర్మార్గుడినైనా భరిస్తాను కానీ కృతజ్ఞుడైనటువంటి వాడిని మాత్రం భరించలేను అని చెప్పి. కనుక వారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అది లేకపోతే మనం కృతజ్ఞులమైపోతాం. ఆ పని మీరందరూ చేయగలరు నాకు తెలుసు, కానీ కార్యకర్తలు నా మీద పెట్టారు కాబట్టి 2 మాటలు నేను మాట్లాడటానికి వచ్చాను. ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంత భాగవతామృతాన్ని మనం తాగిన తర్వాత ఏమిటి ఈ ఉపన్యాసాలు మళ్ళీ అని చెప్పి అనిపించవచ్చు, కానీ లోకంలో ఒక ఇది ఉన్నది, మనం రోజు నిత్యం జీవితంలో పాటించేటటువంటిది.
బాగా పెళ్లిళ్లలో స్వీట్స్ అవన్నీ తిన్న తర్వాత ఒక 4-5 రోజుల పాటు నోరంతా కూడా జీర కట్టుకుపోతుంది. అలాంటి సమయంలో మళ్ళీ ఏం స్వీట్ పెట్టినా కూడా ఇంకా తినాలనిపించినా ఇంత ఆవకాయో చింతకాయ పచ్చడో ఏదో నాలికి రాసుకుంటే అదొక మధురమైనటువంటి అనుభూతి. అట్లాగే వారి ఉపన్యాసాల తర్వాత నేను ఉపన్యాసం చెప్పడం కాదు, వారికి కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనేటటువంటి విషయాన్ని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఆ విధంగా వారికి కృతజ్ఞతలు చెప్తాను. అట్లాగే కొన్ని 100 సంవత్సరాల క్రితం మనకి రామాయణం వెలిసింది, అయినా ఈనాటికి మన జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నది ఆ రామాయణం. అందుకనే ఎందరో మంది మహానుభావులైనటువంటి కవులు వ్యాఖ్యాతలు దానిని గురించి వాళ్ళకి తోచినటువంటి విధంగా ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైనటువంటి గ్రంథాలని రాసి ఆ అనుమానాలని ప్రజల అనుమానాలని తమ అనుమానాలుగా భావించి వాటిని మార్చడానికి ప్రయత్నం చేశారు. అందుకే మనకి ఎన్నో రకాలైనటువంటి రామాయణాలు వారు ప్రసంగంలో చెప్పారు, రకరకాలైనటువంటివి జానపద గేయ కాథల్లోనూ వాటిల్లోనూ వచ్చినాయి. అవన్నీ రావటానికి కారణం ఏంటంటే ఏదో తమ కొత్తదనాన్ని చూపించడం, కొన్ని రకాలైనటువంటి అనుమానాలు చూపించడం, కొన్ని ప్రతిఫలను చూపించడం, వీటన్నిటి దృష్టితోనూ వచ్చినాయి. వాళ్ళు ఎంతమంది చేసినా ఈ 9 రోజులుగా శర్మగారు చేసినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది చాలా అపూర్వమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. నిజంగా ఎవ్వరూ కూడా అంత ప్రామాణికంగా అంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించలేరేమో అని చెప్పి అనిపిస్తుంది. అంత గొప్పగా చెప్పారు. మరి వారి వైదుష్యం చూస్తూ ఉంటే ఇంత చిన్న వయస్సులో ఎన్ని గ్రంథాలు ఆయన చెప్తున్నారో, ముఖ్యంగా వారు 3 గ్రంథాలని తీసుకున్నారు. ఒకటి సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడైనటువంటి వాల్మీకి యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు. రెండవది బ్రాహ్మీమయమూర్తి అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షాన్ని చెప్పారు. అట్లాగే నాదబ్రహ్మోపాసన చేసినటువంటి త్యాగరాజు యొక్క ఆంతర్యాన్ని చెప్పారు. ఇట్లా 3 మహానుభావులైనటువంటి వారి రచనలు ఆధారంగా చేసుకుని వారు వ్యాఖ్యానించినటువంటి తీరు చూస్తే నిజంగా అది ఎంత గొప్ప అనుభూతిని కలిగిస్తుందో చెప్పడానికి వీల్లేదు. అవి మా హృదయాల్లో చిరస్థాయిగా రాముడి గుండ్లు కట్టాయి. ఆ విషయాన్ని మీ అందరి తరఫున నేను శర్మగారికి అభివ్యక్తి చేస్తున్నాను. తర్వాత ఒక మహాకవి యొక్క హృదయం చెప్పాలి అని చెప్పంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి ఆలంకారికులు ఏం చెప్పారు అంటే సహృదయత ఉండాలి అని చెప్పన్నారు. సహృదయత అని చెప్పంటే మన వాళ్ళు చాలా మంచి హృదయం అనేటట్టు ఉద్దేశంతో వాడేస్తున్నారు. సహృదయత అంటే అది కాదు. సహృదయుడు అంటే ఆ కవి యొక్క హృదయాన్ని తెలిసినటువంటి వాడన్నమాట. సహ అంటే